మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో గత 2 రోజుల నుంచి అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 22వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా గురువారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించామని ఆలయ పురోహితులు పంచాంగం వెంకటరమణ శ్రీధర్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం గ్రామస్థుల సహకారంతో నిర్వహిస్తామని, ఈ సంవత్సరం కూడా గ్రామస్థుల సహకారంతో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం నిర్వహించామన్నారు. కళ్యాణం అనంతరం ఒడిబియ్యం సమర్పించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తమ్మన్న గారి కృష్ణవేణి, మధుసూదన్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి, కాంటారెడ్డి, చంద్రారెడ్డి, కొండల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు మహేందర్ రేగౌడ్, మాజీ సర్పంచ్ నారాగౌడ్, నాగరాజు, గంగాధర్, రాజు, శేఖరం, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. కల్వకుంట్ల గ్రామంలో కొలువైనటువంటి శ్రీ భూనీలా సమితి శ్రీనివాసులు యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈవేళ 22వ వార్షిక బ్రహ్మోత్సవాన్ని మన ఆచార్యులు జగదాచార్యులు శ్రీమన్నారాయణ రామాను దినజీయర్ స్వామి వారి యొక్క మంగళాశాసనాలతో మహావైభవంగా నిర్వహించుకుంటూ ఈవేళ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇది 22వ బ్రహ్మోత్సవం. దీని ముందట శ్రీకమణి గారు ఆలయాన్ని ప్రతిష్ట చేసి జీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినటువంటి ప్రతిష్టా మహోత్సవంలో యొక్క స్వామి నెలకొల్పడం జరిగింది.